రంగనాథ్ రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. చూసే ఉంటారు నరసాపురం ఎంపీ మీ పార్టీకి చెందిన రెబల్ ఎంపీగా మారిపోయారు రఘురామకృష్ణరాజు గారు. రోజు రోజుకి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న సంచలన వ్యాఖ్యలు వైసీపీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? మీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు ఆయన మీద? రఘురామకృష్ణరాజు గారు మా నరసాపురం కాన్స్టిట్యూన్సీకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు. అక్కడ వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారనేది మొత్తం దేశాన్ని అంతటికీ తెలుసు. ఇకపోతే ఆయన ఈ పరిస్థితి ఈ పార్టీకి ఈ పరిస్థితి రావటానికి గల కారణాలు ఏమిటనేది ఎవరికీ తెలియని పరిస్థితులు. అది అంతర్గతంగా వారికి ఉన్న ఇబ్బందులు ఏంటో, మరి పార్టీ పరంగా రామకృష్ణరాజు గారికి ఏంటో, రామకృష్ణరాజు గారు చేసే పనిగా పార్టీకి ఏంటో కూడా ప్రజలకి, సామాన్య ప్రజలకి మీరు అడిగినంత విశ్లేషణగా చెప్పేంత పర్యంతం తెలియదని మట్టికి చెప్పగలం. ఒకటి, ఇక పార్టీలో గెలిచిన తర్వాత పార్టీ సిద్ధాంతాలకి ఉండాలనేది ఏ ప్రజలైనా, ఏ విజ్ఞత కలిగిన ఎవరైనా సరే చెప్తారు ఆ విషయం. ఆ విధంగా మేము కోరుకుంటాం తప్ప ఈ పరిణామాలని ఎవరు కూడా స్వాగతించరు. అది ఒక విషయం చెప్పండి. చెప్పండి రాజుగారు, ఒక విషయం చెప్పండి. సీనియర్ సిటిజన్గా మీరు చాలా రాజకీయాలు చూసుంటారు, చాలామంది ముఖ్యమంత్రి పరిపాలన చూసుంటారు, చాలా రాజకీయ పార్టీలు చూసుంటారు. ఒక పార్టీలో ఇటువంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరన్నట్టు ఏదైనా సమస్య వచ్చే ఉండొచ్చు, ఆ సమస్య ఏంటనేది ఓకే మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు దాన్ని పార్టీకి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తూ బయటిలా మాట్లాడడం కరెక్టా, లేదంటే ఒకసారి పార్టీ అధినేత కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందా? మీరు అడిగిన ప్రశ్న చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకుముందు మీకు ప్రజెంట్ చేసిన విధంగా రఘురామకృష్ణరాజు గారు, వారు ముఖ్యమంత్రి అంటే నాకు చాలా ఇష్టం, ముఖ్యమంత్రి నన్ను ఏ విధంగానే కూడా దూరం చేసుకోరు తర్వాత అని అంటూనే, మరి పార్టీ కూడా నాకు పార్టీ అంటే కూడా చాలా ఇష్టము, నేను ఆ పార్టీలో గెలిచాను అని వారే చెబుతున్నారు. మరి అయినప్పటికీ ఆ పార్టీ మీద మరి అనేక లేఖాస్త్రాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి లేఖాస్త్రాలు కూడా రాస్తున్నారని మనం మీ మీడియాల ద్వారా మేము వింటున్నాము. ఇంత గౌరవం, ఇంత పార్టీలో ఉన్నాను అని చెప్పుకుంటూ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారనేది అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. ఎంచేతంటున్నానంటే సామాన్య ప్రజలుగా మేము చెప్పే పర్యంతం కొంచెం మీరే అన్నట్టుగా ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు ఆ లెవెల్లో వారి యొక్క వాదనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఆ వాదనలన్నింటికి పరిష్కారం అక్కడ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అది ఉభయలకి కూడా ఏం చేయాలనేది కోర్టులు కూడా ఉన్నాయి. వారు మీరు చెప్పినట్టుగా రూల్ ప్రకారంగా పార్టీ సిద్ధాంత పరంగా ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఏ వ్యతిరేకత అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ దేన్ని వ్యతిరేకం అంటారు, లేకపోతే ఏది ఫేవరబిజం అంటారు, ఎంచేదంటే ఇది వ్యతిరేకం అని అంటానికి కూడా కాకుండా ఈ మన ఎంపీ గారు నాకు పార్టీ అంటే చాలా ఇష్టము, ముఖ్యమంత్రి గారు చాలా ఇష్టం అని అంటంలోనే ఇక్కడ టెక్నికాలిటీ, ఆ టెక్నికాలిటీని మనం వివరణ ఇవ్వటానికి మనం దాన్ని ఫలానా ఇది అని నిర్ణయించడానికి ఆస్కారం లేదని నా భావన. కాబట్టి మరి ఏదైనా ఇకపోతే మేము సామాన్య ప్రజలను, కాబట్టి సామాన్య ప్రజలకి పార్టీ పరంగా ఉన్న వాళ్ళకి చాలా బాధగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అడిగే అసలు పరిణామం ఏ విధంగా వెళ్తుంది అనేది రేపు మా ప్రజల చేతికొచ్చినప్పుడు, ప్రజలు తీర్పు చెప్పేటప్పుడు మీరే గమనిస్తాము, మన అందరం కూడా చూస్తాము. అప్పటి వరకు కూడా ఒక సమస్య ఇచ్చేదంటే సామాన్య ప్రజ ఒకవేళ ఏదైనా మాట్లాడినా ఇప్పుడు వారు పెద్ద నాయకులు అయి ఉండి ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పార్లమెంట్ అయ్యి, ఒక రాష్ట్రానికి మంత్రులు అయి ఉన్నవారు కూడా ఒకరినొకరు అనుకుంటున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటున్నారని అంటే సామాన్య ప్రజలకు ప్రజ పరిస్థితి ఏంటి అంటే సహనం వహించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.